తెలంగాణలో ఉన్నటువంటి సిరిసిల్లలో ఎన్పికే 107 షూటింగ్ అయితే నిరాటంకంగా సాగుతుంది. ఫుల్ స్వింగ్లో షూటింగ్ అయితే జరుగుతుంది. ఈ మూవీలో విలన్ అయినటువంటి దునియా విజయ్ బాలయ్య బాబు మధ్య రావాల్సినటువంటి కీలక సన్నివేశాలని ఇక్కడ ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. మూవీలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సన్నివేశాలను ఇక్కడ తీస్తున్నారు. అయితే ఈ సన్నివేశాలు కంప్లీట్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ నటించాల్సినటువంటి సన్నివేశాలు వస్తాయి. వాటినైతే కడపలో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. షూటింగ్ మాత్రం ఎక్కడ ఆకుండా కంటిన్యూగా జరుగుతుంది. ఇదే ఇక్కడ పెద్ద అచీవ్మెంటేనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య బాబు వరుస ప్రాజెక్టులు అయితే లైన్లో పెట్టాడు. ఇప్పుడు ఈ మూవీ అయిన తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో రావాల్సినటువంటి మూవీ, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక మూవీ, బోయపాటి సీన్తో రావాల్సినటువంటి మూవీ, అలానే క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రావాల్సినటువంటి మూవీస్ అయితే వరుసలో ఉన్నాయి. దీని తర్వాత ఎస్ఎస్ రాజమౌళి మూవీ అయితే ఒకటి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రీసెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య బాబు గెస్ట్ క్యారెక్టర్లో నటిస్తాడు అన్నటువంటి విషయం ఇంతకుముందు చెప్పారు. కానీ అందులో బాలయ్య బాబు నటించడం లేదు. బాలయ్య బాబుతో సపరేట్గా ఒక ఫుల్ మూవీ అయితే ప్లాన్ చేశాడు. ఈ మూవీ అయితే సపరేట్గా ఉంటుంది ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో.